పాడయ్య మా సీతారామైనా చేయోతని చేవాడయ్య మా సీతారామయ్యా కోయలు తీర్చేవాడయ్య కోదండరామయ్యా అందరి బంధువయ్యా దగ్గా జలరామయ్యా ఆదుకునే బహువయ్యా ఆ అయోధ్య రామయ్యా రామ రామ తెల్లవారితే చంద్రవర్తి పై రాజ్యమునేలే రామయ్యా పంది మాటకై పదవిని వదని అడవులకేగినయా తెల్లవారితే చంద్రవర్తి పై రాజ్యమునేలే రామయ్యా పంది మాటకై పదవిని వదలి అడవులకేగినయా నన్ను చందను కావక వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని వక్కసుడపహరించితే ఆక్రోశించినయా అసురును తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించినయా పాదలు నిందకు సత్యము చాటక పులసటినే విడనాడినయ మా రాముని కష్టం లోకములో ఎవరూ పడలేరయ్యా ఎవరూ పడలేరయ్యా సత్యము ధర్మము జాతములో అతనికి సరిలేదయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అవయవసునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతారామయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసుని ఆలయమును కట్టించినయ సీతారామ సీతారామ లక్ష్మణుల ఆభరణములే చేయించినయ పంచవతిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాముల ఝలకములాడిన శేషతీతమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యము కలిగి కావలి అయ్యా ఈ క్షేత్రము తీర్థము దర్శించిన జన్మధన్యమయ్యా అయోధ్య